మౌన పోరాటం పూర్తి ఎపిసోడ్ రోజు ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మురారిని పెళ్లి చేసుకోవడం కోసం మయూరి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది ఈ విషయం ద్వారక దుర్గకు తెలియచేస్తూ ఎలా అయినా మురారిని పెళ్లికి ఒప్పించమ్మా అంటూ మాట్లాడతాడు మురారి కరాఖండిగా చెప్పేశాడురా రా మయూరిని పెళ్లి చేసుకోనని నేను ఎలా ఒప్పిస్తాను అంటూ దుర్గ మాట్లాడితే నువ్వు మాట్లాడితే కుదురుతుందమ్మా మురారి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు మురారి ఏ అమ్మాయిని ప్రేమించినప్పుడు మయూరి ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది అంటూ ద్వారక చెప్పడంతో సరే అయితే నేను మురారితో మాట్లాడతాను అంటూ దుర్గ చెప్తుంది ఇక సరే అంటూ నవ్వుతో అక్కడి నుంచి ద్వారక అవంతి మయూరి వీళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత రోడ్డు పైన స్టూడెంట్ పేరెంట్ని కలుస్తాను అంటూ దుర్గ వెళ్తుంది ఇక దుర్గను చూస్తున్న మా నక్షత్ర కారుని కావాలని స్పీడ్గా తీసుకొచ్చి అక్కడున్న బురద దుర్గ పైన పడేటట్టు చేస్తుంది ఇక కారు నుండి బయటకు దిగి మళ్ళీ దుర్గతో గొడవ పడటానికి ప్రయత్నిస్తుంది నేను నీ బురదను చెల్లించాను అంటే నాది తప్పు అనుకుంటున్నావా రోడ్డు పైన బురద చూడకుండా నడవటం మీదే తప్పు అంటూ మాట్లాడుతుంది సరే రోడ్డుపైన బురదను చూసుకోకుండా నడవటం నాదే తప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మాట్లాడుతుంది దుర్గా ఏంటి జాలిపడి నన్ను వదిలేస్తున్నట్టు నటిస్తున్నారా నేను అస్సలు అలా విడిచిపెట్టేదాన్ని కాదు అని అనేసరికి ఎందుకు ఇప్పుడు గొడవపడుతున్నావు నీతో గొడవపడేంత శత్రుత్వం నాకు నీతో లేదు అలానే నువ్వు నాకు ఏదో కావాల్సిన మనిషివేని కాదు అలాంటప్పుడు నీతో గొడవపడాల్సిన పని నాకు లేదు నేనే బురదను చూసుకోకుండా నడిచానని అనుకుంటాను అంటూ అక్కడి నుంచి దుర్గ వెళ్ళిపోతుంది ఉంటుంది నక్షత్రం మాత్రం దీనితో ఎంత గొడవ పడాలని చూసినా సరే ఇది గొడవ పడకుండా వెళ్ళిపోతుంది అంటూ ఇంటికి వెళ్ళి తన తల్లి భవానీ ఫోటోని చూస్తూ అమ్మ ఈరోజు నేను దుర్గ ముఖం పైన బురద పడేటట్టు చేశాను కానీ ఆ దుర్గా నాతో గొడవ పడలేదు కానీ జీవితాంతం తన కొడుకుని పెళ్లి చేసుకొని వాళ్ళకి నరకం ఎలా ఉంటుందో చూపిస్తానమ్మా అంటూ దుర్గ భవానీతో మాట్లాడుతూ ఉంటుంది ఆ తరువాత తన మామయ్య అక్కడికి వచ్చి ఏంటమ్మా బురదను దుర్గ పైన చెల్లించావా అని అంటే అవును మామయ్య రోజు కారుని కావాలని బురద నుంచి తీసుకొని వెళ్ళాను స్పీడ్గా దానితో బురద వెళ్ళి దుర్గముఖం పైన పడింది అని చెప్పేసరికి సభాస్ తల్లి చాలా బాగా చేశావు అంటూ మామయ్య మెచ్చుకుంటూ ఉంటాడు నక్షత్రను నక్షత్ర ఇదేముంది మావయ్య మురారిని పెళ్లి చేసుకొని అప్పుడు నరకం అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో చూపిస్తాను అనేసరికి అవును పెళ్ళి అని చెప్పిన తరువాత ఇప్పటి వరకు వెళ్ళిన వాడు తిరిగి రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే మురారి దగ్గరకు మురారి వదిన అవంతి వచ్చి జరిగిందంతా చెప్పేసారు రికి ఏంటి నేను మయూరిని పెళ్లి చేసుకోవాలా అంటూ ఆలోచిస్తాడు ఇంతలోనే నక్షత్రం మళ్ళీ అక్కడి నుంచి మురారికి ఫోన్ చేస్తుంది మురారి ఫోన్ని లిఫ్ట్ చేయగానే ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నీకు అంటూ మురారి అడుగుతాడు అలా కాదు మురారి ఇదేమనేది చివరి కాల్ అయ్యి అయిపోవచ్చు రేపు ఉదయం పది గంటలకే నాకు పెళ్లి చూపులు అని చెప్పేసరికి మురారి కంగారు పడతాడు ఏంటి పెళ్లి చూపులు ఏంటి అని అంటే అవును నాకు మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు మురారి ఐ మిస్ యూ మురారి అంటూ ఫోన్ని కట్ చేస్తుంది ఇక దీనితో మురారి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటమ్మా నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి చూపులు అంటూ ఫోన్ చేసావు అని తన మామయ్య అడిగేసరికి కోరుకున్నది వెంటనే దొరికిపోతే దాని విలువ ఎలా తెలుస్తుంది మామయ్య ఎప్పుడు అమ్మాయిలు అబ్బాయిలకి అందని ద్రాక్షలాగే ఉండాలి కానీ అందిన ద్రాక్షలాగా ఉంటే దాని విలువ అస్సలు తెలియదు ఇప్పటి వరకు కామ్గా వాడు ఉండొచ్చు కానీ ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాడు రేపు ఉదయ నా పెళ్లి చూపులని చెప్పాను రేపు ఉదయం పరిగెట్టుకుంటూ మన ఇంటికి వస్తాడు అప్పుడే కదా నా విలువ ఏంటో వాడికి తెలుస్తుంది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కుటుంబంకి నరకం రుచి తెలుస్తుంది అంటూ మాట్లాడుతుంది నక్షత్ర ఇక వీళ్ళంతా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు మరి నక్షత్ర కథను ఎటు మలుపు తెలుపుతుంది నిజంగానే మురారి నక్షత్రం పెళ్లి చేసుకుంటాడు మయూరిని పెళ్లి చేసుకుంటాడు అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకొలుసుకున్నాను